विशाख जीवीएमसी 8వ वार्ड जनसेन पार्टी कार्यालय में जनसेन कॉर्पोरेटर अभ्यर्थी शेखर श्रीनिवास आध्वर्यम में टीटीडी भूमुल अम्मकं पै दीक्ष मंगलवार उदय 9 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగింది। శేఖర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టీటీడీ భూముల అమ్మకంపై 39 జీవోను వెంటనే రద్దు చేయాలని అలాగే రాష్ట్రంలో దేవాలయ ఆధీనంలో ఉన్న భూముల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే గాని అమ్మకోవడం కాదని అన్నారు। హిందూల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు। ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్ సుందరాప్ విజయ్ చోడవరం రాజు కార్యకర్తలు పాల్గొన్నారు। సందీప్ మాట్లాడుతూ ప్రభుత్వం దేవాలయ భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు। టిటిడి బోర్డును వెంటనే రద్దు చేయాలని అన్నారు। తీసుకునే నిర్ణయాలు అన్ని కూడా మరి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి। ఈ రోజు కనీసం ఒక్క ఆలోచన కూడా లేకుండా కనీసం ఒక విశ్లేషణ చేయకుండా ఒక హోంవర్క్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి 2019 ముందు ఏదైతే నవరత్నాలు అని చెప్పి మరి అధికారంలోకి రావడం కోసం నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాల కోసం ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మరియు ఈ రాష్ట్ర మరి ఏదైతే ఉన్న భూముల్ని అన్నిటిని కూడా మరి పణంగా పెట్టి ఆ నవరత్నాలు అని చెప్పి మాట్లాడుతున్నారు। మరి కనీసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి అన్నా కూడా చాలా జాగర్తగా మనం దానికి ఓన్లీ కేర్ ట్రాకర్ అనేదే వాళ్ళు అర్థం చేసుకోకుండా అదేదో వాళ్ళ సొంత డబ్బులాగా రంగులకని వాటికని విపరీతంగా ఖర్చు పెట్టి వృధాగా వేస్ట్ చేసి మరియు ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి ఎంత 2800 కోట్లు సేవ్ చేశామని 3000 పైన కోట్లు మరి ఈ రోజు కలర్లకి రంగులకి వాటికి మరి వృధా చేయడం జరిగింది। ఇలా ఏవైతే ప్రభుత్వం టీటీడీ భూముల్ని వేలం వేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రజలందరూ కూడా ఏవైతే మన వెంకన్న స్వామి భక్తులు అందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటంతో వాళ్ళ తరపున పోరాటం కోసం ఈరోజు ఉపవాస దీక్ష చేపట్టడం జరిగిందండి। భీమిలి నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డులో కూడా ప్రతి వార్డులో ప్రతి మండలంలో జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఉంటూ స్థానికంగా అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది। ఏకఛత్రాధిపత్యం నాకు నచ్చిందని చేస్తాను। ఈ రాష్ట్రం నా సొంత జాగీర్ అనే భావం తప్ప గత 11 నెలల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఒరిగింది లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందింది లేదు। ఉదాహరణ హైకోర్టు ఒక 50-60 సంఘటనలకు సంబంధించి నెగిటివ్గా రిమార్క్స్ కఠినంగా పాస్ చేస్తున్నా కూడా వ్యక్తిగత స్థాయి నుండి గ్రూప్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఎదురుదెబ్బలు తగులుతున్నా కూడా మాకు నచ్చిందే చేస్తాం। ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా హరించే క్రమంలో అది దేవుడికి కూడా పట్టింపు లేదు, ప్రజలకు పట్టింపు లేదు, ఒక వైద్యుడికి లేదు, విద్యార్థులకు లేదు, సోషల్ మీడియాలో ఎవరైనా మేము పోస్ట్ చేసి మీరు సహించలేరు। నాయకుడనేవాడు తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా పరపాటు చేస్తే ఎలా క్షమిస్తారో, మిమ్మల్ని ఎవరైనా చిన్నపాటి ఒక విమర్శ అది నిజమైనా కాకపోయినా కూడా దాన్ని సద్విమర్శగా తీసుకుని అవసరం మీరు మార్చుకోవాలి, అది మీరు రిప్లై ఇవ్వాలి। జనతా పార్టీ మా జనసేన పార్టీ కార్యకర్తలైనటువంటిది కార్పొరేటర్ అభ్యర్థి శేఖర్ శ్రీనివాస్ గారు అలాగే నాయుడు గారు అందరూ కలిసి ఇక్కడ నిరాహార దీక్ష ఉదయం 9 స్టార్ట్ అవ్వడం జరిగింది। ఇప్పుడు సమయం 5 కూడా దాటింది। ఇప్పుడు మీ యొక్క కాన్ఫరెన్స్ ప్రెస్ మీటింగ్ అయిన తర్వాత విరమింప చేయాలని మేము అనుకుంటున్నాం। ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నామంటే భారత ఇవాళ ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి మన టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్షన్ వేయాలనుకుంటున్నారో ఆ ఆక్షన్కి వేయటానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు, ప్రభుత్వ దేవస్థానం భూమి పేరు శేఖర్ శ్రీనివాస్, 8వ వార్డు జనసేన కార్పొరేట్ అభ్యర్థిని। నేడు ప్రభుత్వం చేపట్టిన టీటీడీ బోర్డు భూ విక్రయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అపోజ్ చేస్తూ జనసేన బీజేపీ కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన దీక్షలు చేస్తున్నాం। ఈ దీక్షలో భాగంగా ఈ ఉపవాస దీక్షలో భాగంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ తాత్కాలిక ఏదైతే ఈ భూ విక్రయాలను మీరు తాత్కాలికంగా నిలుపుతూ జీవో ఇచ్చారో అది శాశ్వతంగా నిలుపుతున్నట్టుగా
నిలపాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఏవైతే హిందూ మనోభావాలు ఉన్నాయో అవన్నిటిని సంరక్షించాల్సిన టీటీడీ బోర్డ్ ఈ రోజు దానికి వ్యతిరేకంగా ఈ భూ విక్రయాలు ఏదైతే మొదలు పెట్టాయో అవి ఇమిడియట్ గా ఆపాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం దీన్ని అసలు ఇంత పెద్ద బోర్డు అయ్యే టీటీడీ ఇంత పెద్ద బోర్డు అయ్యి ఉండి భూ సంరక్షణ చేయలేను అని చెప్పేసి వెనక్కి వెళ్ళడం అనేది చాలా హాస్యాస్పదం అండి చాలా చిన్న చిన్న గుడులు చాలా భూములు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆస్తులు ఉన్నాయి అలాంటి అన్నాటిని కూడా పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద బోర్డు ఉండి ఇంత వ్యవస్థ ఉండి దీన్నే కాపాడలేను అన్నప్పుడు మిగతా వాటిని ఎలా కాపాడగలరు అనేసి మేము ప్రశ్నిస్తున్నాం సో ఈ జీవోని జీవో నెంబర్ 39 వెంటనే వెనక్కి తీసుకుంటూ రద్దు చేస్తూ ఆర్డర్స్ ఇవ్వాలని ప్రభుత్వం